వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు వీడియోలో మేము గులాబ్ జామున్ చేసుకుంటున్నాం అన్నమాట. సో మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ మేము ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అనేది వాడుతున్నాము. సో వీడియోలోకి వెళ్తున్నాము. సాఫ్ట్ సాఫ్ట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ అనేది తీసుకున్నాను, 150 grams అన్నమాట. మనం ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనము ఈ బౌల్లో వేసుకున్న తర్వాత మనము పాకం అనేది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 35 గులాబ్ జామున్స్ వస్తాయి అని అన్నారు. లాస్ట్కి ఎన్ని వస్తాయో చూద్దాము. అండ్ ఇక్కడ మేము 150 grams ఆఫ్ పౌడర్ గులాబ్ జామున్ మిక్స్కి 2 cups ఆఫ్ షుగర్ పాకం అనేది తయారు చేసుకుంటున్నాము. సో 2 cups ఆఫ్ షుగర్ పాకం అండ్ 2 cups ఆఫ్ వాటర్ యాడ్ అనేది చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మేము 2 cups ఆఫ్ షుగర్ అనేది తీసుకున్నాము. 2 cups ఆఫ్ షుగర్కి 2 cups ఆఫ్ వాటరే తీసుకుంటున్నాము. కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనము ఈ షుగర్ వాటర్ని మొత్తం ఎక్కడ కూడా షుగర్ క్రిస్టల్స్ అనేవి మిగిలిపోకుండా స్టవ్ పైన ఒక లో ఫ్లేమ్లో ఒక మంచి థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకునేయాలి. ఒక మంచి థిక్ టెక్స్చర్ వచ్చిందంటే మంచిగా ఒక షుగర్ పాకం అనేది తయారైపోయినట్టు అర్థము. ఇక్కడ నేను 3 ఇలాచీస్ తీసుకున్నాను. ఈ ఇలాచీ అనేది మనం వాటర్లో యాడ్ చేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలాచీని ఇలా పౌడర్ చేసుకొని ఇప్పుడు మనము షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. మంచిగా ఇప్పుడు ఒక థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంత లోపల మనము పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ పౌడర్లో మనము మిల్క్ లేదా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మేము స్మూత్ టెక్స్చర్ కోసము మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఒక మంచి సాఫ్ట్ టెక్స్చర్ అనేది రావాలి. ఎక్కువ లూజ్ టెక్స్చర్ అనేది ఉంటే మనకి గులాబ్ జామున్ బ్రేక్ అయిపోతాయి. సో ఒక మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ మేము ఒక మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాము. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ అనేది సర్ఫేస్ అనేది స్మూత్గా వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము మంచి రౌండ్స్లోకి చేసుకోవాలి. కానీ దానికంటే ముందు మనం ఒక 5 మినిట్స్ దాన్ని మూతతో ఏదైనా లేదా బౌల్ పైనుంచి క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఎయిర్ దాని లోపలికి వెళ్ళకుండా కొద్దిసేపు 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. చూసారుగా ఇక్కడ కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాం. మేము మిక్స్ చేసుకున్న తర్వాత అంతా పిండి కూడా ఒక దగ్గర పెట్టి ఒక బౌల్ దానిపైన పెట్టేసేయాలి. సో దట్ ఎక్కడి నుంచి కూడా ఎయిర్ వెళ్లకుండా 5 మినిట్స్ పెట్టిన తర్వాత మనం రౌండ్స్ చేసుకుంటే అంతే మన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మనం మధ్యలో మన షుగర్ పాకం అనేది కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద బేస్ అనేది మాడిపోతుంది. సో మాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ షుగర్ పాకం అనేది రెడీ అయిపోవచ్చింది. కానీ ఎక్కడ కూడా షుగర్ క్రిస్టల్స్ లేకుండా మొత్తం కూడా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇలా మెల్లగా మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకోవడం వల్ల ఎక్కడ కూడా మనకి షుగర్ క్రిస్టల్స్ అనేది మిగిలిపోదు. అండ్ ఇలా చేయడం వల్ల ఆ ఇలాచీ ఫ్లేవర్ మనకి షుగర్ సిరప్లో దిగిద్ది. అండ్ చూసారా ఒక మంచి స్మూత్ థిక్నెస్ అనేది ఎలా ఫామ్ అవుతుందో. అండ్ ఇప్పుడు పిండిని మనము 5 మినిట్స్ తర్వాత రౌండ్స్ చేసుకోవాలన్నమాట. ఆ రౌండ్స్ కూడా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చేసుకోవాలి. చూసారా ఇప్పుడు మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకు ఒక స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చింది. మీకు కావాలంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 5 మినిట్స్ దాన్ని మూత పెట్టేసుకుంటున్నాము. అండ్ ఒక పాన్ తీసుకోవాలి. పాన్ తీసుకొని ఆ గులాబ్ జామున్ వేయడానికి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి కదా. సో ముందే రౌండ్స్ చేసే ముందే మనం పాన్ అనేది హీట్ ఎక్కాక ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి పాన్లో. అండ్ నేను మీకు చెప్పాను కదా ఇలా మంచిగా మధ్యలో కలపాలని. చూసారా ఇలా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొద్దిసేపు తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత మీరు అంతే స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు కూల్ అవ్వనిస్తే ఒక మంచి టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనకి పాన్ హీట్ అయినాక మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో హీట్ అవ్వని ఇవ్వాలి. మనం అంత లోపల మనం గులాబ్ జామున్ అనేది తయారు చేసుకుంటాం. అండ్ మనకి ఈ షుగర్ సిరప్ థిక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే స్పూన్ పైన ఉండే లిక్విడ్ని మనం ఎప్పుడైతే ఫింగర్తో టెస్ట్ చేస్తామో అది స్టిక్కీగా ఉంటే అది ఒక మంచి థిక్
టెక్స్చర్ లా ఫామ్ అయినట్టు. అంతే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక్కడ మనము గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా గులాబ్ జామున్ అనేది బ్రేక్ అవ్వదు, మంచి మీడియం సైజులో ఉండాలి. మనము గులాబ్ జామున్ రౌండ్స్ చేసేటప్పుడు ఎక్కడ కూడా బ్రేక్ ఉండద్దు. అండ్ ఎంత చిన్న సైజ్ అయితే అంత చిన్న సైజ్ చేసుకోవచ్చు, బట్ మీడియం. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆయిల్లో హీట్ చేస్తామో అండ్ షుగర్ సిరప్లో వేస్తామో అవి అనేవి ఉబ్బుతాయన్నమాట బయటికి. సో నార్మల్ సైజ్ ఉంటే చాలు. సో అంతే, మనం గులాబ్ జామున్స్ అనేవి ఒక స్మాల్ మీడియం సైజులో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి లైట్ స్లో ఫ్లేమ్లో అండ్ దాని తర్వాత షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటే అంతే, మన టేస్టీ అండ్ స్వీట్ స్వీట్ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఎక్కడ కూడా బ్రేక్స్ లేకుండా మేము ఎలా దాన్ని మోల్డ్ చేసామో మీరు కూడా అలాగే చేయండి. లేదంటే మనకి గులాబ్ జామున్ అనేది వేయించేటప్పుడే బ్రేక్ అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. అప్పుడే మనకి అవి ఒక మంచి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఓ 2 మినిట్స్ దాన్ని కూల్ డౌన్ అయిన తర్వాత షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోంచి ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఒకటేసారి హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే మన గులాబ్ జామున్ అనేవి గట్టిగా వస్తాయి. ఇలా అయితే సాఫ్ట్గా స్వీట్గా వస్తాయి. అంతే, ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే రెడీ. ఇప్పుడు షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకున్నాము మేము అన్ని గులాబ్ జామున్ కూడా. సో చూడ్డానికైతే సూపర్ ఉన్నాయి, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఇప్పుడు మేము బౌల్లో అనేది సర్వ్ చేసేసుకుంటున్నాము. సో ఇక్కడ ఈ డార్క్ బ్రౌన్లో వచ్చినవి ఏంటనుకుంటున్నారా? మేము హై ఫ్లేమ్లో వేయించితే అవి డార్క్ బ్రౌన్లో గట్టిగా వచ్చాయి, కానీ మిగతా అన్నీ లో ఫ్లేమ్లో వేయించడం వల్ల సాఫ్ట్ అండ్ స్వీట్గా వచ్చాయి. గణేష్గా కూడా గులాబ్ జామున్ అనమాట ఆమె ఫేవరెట్ స్వీట్. ఆమె చాలా తక్కువ తింటుంది తనిష్క స్వీట్స్, చాక్లెట్స్ కానీ లేదా కేక్స్ కానీ తింటుంది. గులాబ్ జామున్ తను తినే రేర్.